హాయ్ అండి, ఈరోజు చాలా ఈజీగా బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కర్రీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ముందుగా బెండకాయని బాగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పెద్ద పెద్ద ముక్కలకి కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు టమోటా ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకొని బెండకాయలు ఇప్పుడు ఫ్రై అయిపోయి ఉంటుంది. బెండకాయలు తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసి కొద్దిగా కలుపు వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నారంటే టమోటాలు మెత్త పడిపోతుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసి కాసేపు మగ్గనిచ్చి కొద్దిగా పసుపు కారం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.